కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదని, గొల్లల మామిడాడ పరిసర ప్రాంతాలలో నిత్యవసర సరుకులు వాలంటీర్లతోనే సరఫరా చేస్తామని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. కొడుక్కి మరికొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సో దీన్ని బట్టి మేము అన్నయ్య కూడా మెడికల్ డిపార్ట్మెంట్ సహాయకంతో, అదేవిధంగా ఎండిఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు సహాయంతో అతని యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఐడెంటిఫై చేశాము. దీంట్లో ఈ టీ కొట్ లో పనిచేసేటటువంటి ఒక టీ మాస్టర్ రామచంద్రపురానికి చెందినటువంటి వ్యక్తి, అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. మేము ఆ రామచంద్రపురంలో ఉన్నటువంటి లింక్స్ అనుకుంటున్నాము, అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ వీరబాబు అనేటటువంటి వ్యక్తి ఈ టీ కొట్ లో పనిచేయడం, అక్కడ నుంచి టీ షాప్ లో పనిచేసేటటువంటి నలుగురికి కూడా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఆ సెంటర్లో కొన్ని షాపులు, బేకరీ షాప్ అతనికి గాని, అదేవిధంగా అక్కడ పనిచేసేటటువంటి జ్యూస్ షాప్ అతనికి, వీళ్ళందరికీ కూడా కేసులు పాజిటివ్ గా వచ్చింది. ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, భయపడొద్దు. స్థానిక ఆర్డీఓ గారు కానీ, మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క డీఎస్పీ గారు భీమారావు సార్, మేము అందరం కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా బందోబస్తు గాని, అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాము. ఏవరైతే దగ్గు, ఆయాసం, జ్వరము ఉన్నదో వాళ్ళందరూ కూడా దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎవరు కూడా భయభ్రాంతులు గురి చేయవద్దు. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరూ కూడా బయట అన్నెసరిగా తిరగొద్దు. మీకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు గానీ, అదేవిధంగా కూరగాయలు గానీ, పాలు గానీ, గ్యాస్ గానీ, వాటర్ గానీ త్రూ వాలంటీర్ల ద్వారాగా మీ అందరికీ కూడా సప్లై చేయబడుతుంది. ఎవరు కూడా కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి అనేటటువంటి అపోహలతో వద్దు. నిన్నటి వరకు మాకు వచ్చినటువంటి నిన్న 19 కేసులు రిపోర్ట్ అయినాయి. డిఎండిహెచ్ఓ గారు అఫీషియల్ గా ఈ టెస్టులన్నీ ఎన్ని కండక్ట్ చేసినా సరే అఫీషియల్ గా డిక్లేర్ చేసే వరకు కూడా అపోహలకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాము. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా సరే మేము ఎప్పుడూ కూడా అందుబాటులో అక్కడ ఉంటాము. సో ఇదంతా కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం, మా డిఎస్పీ గారు భీమారావు సార్ యొక్క పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సిఐ గారు, నేను, మా యొక్క ఎస్ఐస్ అందరూ కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా పోలీసు వారి యొక్క మరొకసారి మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా అన్నెసరిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి తిరగొద్దు. మళ్ళీ అది బయటకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇండ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాం.